ఏపీలో ప్రాదేశిక ఎన్నికలపై ఎస్సీసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో బలవంతంగా అడ్డుకున్న నామినేషన్లను పునరుద్ధరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఒత్తిడి తెచ్చి ఉపసంహరించే వేసిన నామినేషన్లు కూడా చెల్లుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు పంపింది. కుప్పంలో వైసీపీ అరాచకాల కారణంగా ప్రజాస్వామ్యం ఓడిపోయిందన్నారు చంద్రబాబు. ప్రశాంతతకు మారుపైనైన కుప్పంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని విమర్శించారు. కుప్పంలో కోట్లు పెట్టి ఓట్లు కొంటుంటే ఎన్నికల కమిషన్ ఏ చర్యలు తీసుకుందని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ వారిని టార్గెట్ చేసి వైసీపీ వర్గీయులు గొడవలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ మండిపడ్డారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో బీహార్ వ్యక్తిని పక్కన పెట్టుకున్న జగన్ బీహార్ తరహాలోనే రాష్ట్రంలో గొడవలు రేపుతున్నారని విమర్శించారు. సింగనమల మండలంలోని నాగులగూడెం తండాలో టీడీపీ గెలుపు జీర్ణించుకోలేక వైసీపీ దాడులకు తెగబడుతుందని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు శ్రావణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలన్నారు. శ్రీకాకుళం జిల్లా రేగిరి మండలం కొండవలసలో ఉద్రిక్తత కొనసాగుతోంది. దీంతో 144 సెక్షన్ విధించారు. వైసీపీ మద్దతుదారులు 8 వార్డుల బ్యాలెట్ బాక్సులను ఎత్తుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మిస్ అయిన 8 వార్డుల బ్యాలెట్ బాక్సుల కోసం జల్లడ పడుతున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పత్తికాయ వలసలో వైసీపీ వర్గీయులు రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్తలపై దాడి తిరిగారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కృష్ణా జిల్లా గరికపర్రు గ్రామంలో టీడీపీ అభ్యర్థి సర్పంచ్గా గెలిచిందన్న కోపంతో కొందరు వరికుప్పలను తగలబెట్టారు. ఒక వైసీపీకి చెందిన వాళ్ల పనేనని బాధితులు ఆరోపిస్తున్నారు. ఏపీలో 4 విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తూర్పుగోదావరి జిల్లా ముంబడివరంలో అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. తానిలంక గ్రామ సర్పంచ్ అభ్యర్థి వినూత్న రీతిలో ప్రచారం చేశారు. ఆమెను మంచంపై కూర్చోబెట్టి ప్రచారం నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ సీఎం అఖిలపక్షంతో ఢిల్లీ వెళ్లాలన్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు. స్టీల్ ప్లాంట్ కాపాడుకునే ఆలోచన బదులు భూముల అమ్మకంపై సీఎం మాట్లాడితే ఎలాగని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ విజయవాడలో టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఆపాలంటూ ధర్నా చౌక్లో నినాదాలు చేశారు. విజయసాయిరెడ్డి పాదయాత్ర కాదు కదా, పొర్లు దండాలు పెట్టినా విశాఖ ప్రజలు నమ్మరని బోండా ఉమా అన్నారు. విశాఖ ఉక్కు ఉద్యమం రోజు రోజుకు ఉధృతమవుతోంది. ఇటు కార్మిక సంఘాలు, అటు నిర్వస్థితుల నిరసనలతో విశాఖ నగరం పోరెత్తుతోంది. గత 7 రోజులుగా నిర్వస్థితులు నిరాహార దీక్ష చేస్తూనే ఉన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గుంటూరు హీమని కూడలిలో టీడీపీ నేత నసీర్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కలిసి పోరాడదాం, ఉక్కును కాపాడుకుందామని నినదించారు. విశాఖ ఉక్కు ప్లాంట్ను కాపాడుకునేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖతో సరిపెట్టకుండా ప్రత్యక్ష పోరాటానికి దిగాలని వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై తిరుపతిలో సిపిఐ, సిపిఎం పార్టీలు నిరసన చేపట్టాయి. విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో టీడీపీ నిరసన ప్రదర్శన చేపట్టింది. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏలూరులో కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి. అటు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడాన్ని అంతా వ్యతిరేకించాలన్నారు. చంద్రబాబును విమర్శించే అర్హత వెల్లంపల్లికి లేదన్నారు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. పోలీసులు లేకపోతే ప్రజలే వైసీపీ నేతలను కొడతారని హెచ్చరించారు. ఎస్సీసీ పైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దంటూ తీర్పునిచ్చింది. అటు ఏపీ హైకోర్టు ఇక మీడియాతో మాట్లాడొద్దంటూ ఎస్సీసీకి ఇచ్చిన ఆదేశాలపై మంత్రి కొడాలి నాని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎస్సీసీని అవమానించేలా, విధులకు ఆటంకం కలిగించేలా ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. విజయనగరం జిల్లా కురుపాంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, స్వయాన మామ మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు వైసీపీకి రాజీనామా చేశారు. జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి లేకపోవడంతో పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు.
హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఎస్పీ సెల్ కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమంలో ఎల్ రమణ పాల్గొన్నారు. బోధన్ దొంగ పాస్పోర్ట్ల వ్యవహారంలో సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఎమ్మెల్యే షకీల్ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై అమిత్ షాకు ఫిర్యాదు చేస్తామన్నారు. అజ్మీరా దర్గా ఉర్సు ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చాదర్ను పంపించారు. దర్గాలో సమర్పించేందుకు ప్రత్యేకంగా తయారు చేయించిన చాదర్ను ముస్లిం మత పెద్దలకు కేసీఆర్ అందించారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జానారెడ్డి గెలుపుతోనే తెలంగాణ రాష్ట రాజకీయాలు మలుపు తిరుగుతాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం తుమ్మడం గ్రామంలో జరిగిన పోలంబాట పోరుబాట కార్యక్రమంలో భట్టితో పాటు జానారెడ్డి కోదండరాం ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని మేకల అభినవ్ స్టేడియం అటవీశాఖ పార్కులలో వాకర్స్తో కలిసి ప్రచారం నిర్వహించారు. నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి రాష్ట్రంలో 1,90,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుందని ఆరోపించారు. ఇటీవలే పితృవియోగానికి గురైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ను ఆర్థిక మంత్రి హరీష్ రావు పరామర్శించారు. మహబూబ్ నగర్లోని మంత్రి స్వగృహానికి వెళ్లిన హరీష్ నారాయణ గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. హైదరాబాద్ కుక్కట్పల్లి న్యాయస్థాన భవన సముదాయానికి నివాస గృహ సముదాయ నిర్మాణానికి తెలంగాణ హైకోర్టు సీజీ హిమా కోహ్లీ శంకుస్థాపన చేశారు. కుక్కట్పల్లి కోట సొంత భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. తిరుపతిలో పర్యటిస్తున్న సీఎం జగన్కు నర్సుల నుంచి నిరసన సెగ ఎదురైంది. చంటి పిల్లలతో కలిసి వారు నిరసన తెలిపేందుకు వచ్చారు. కోవిడ్ సమయంలో 5 నెలల పాటు తమ సేవలను వినియోగించుకుని జీతాలు చెల్లించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భర్త వేధింపులు భరించలేక ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నం చేసింది. ఈ ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. బాధితురాలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తోంది. గుంటూరు జిల్లా లొంపిచెర్ల మండలం అన్నవరపాడు వద్ద గోవా మద్యం సీజ్ చేశారు ఏసీబీ అధికారులు. 3,000కు పైగా సీసాలను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 12 లక్షల వరకు ఉంటుందన్నారు. ప్రమాదవశాత్తు ఇంకుడు గుంతలో పడి బాలుడు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గాంధీనగర్ గ్రామంలో చోటు చేసుకుంది. బాలుడు కనిపించకపోవడంతో ఆవరణలో వెతకగా ఇంకుడు గుంటలో మృతి చెందినట్లు ఉన్నాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మరోసారి సినీ పక్షిలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి దాదాపు 1.5 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు. కృష్ణా జిల్లా కొండపల్లి పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. టైర్ల కంపెనీలో మంటలు చెలరేగాయి. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట కాకినాడ రహదారిపై కొండ చిలువ కలకలం రేపింది. సుమారు 8 అడుగుల కొండ చిలువ రోడ్డుకు అడ్డంగా ఉండడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకల కోసం దేవాదాయ శాఖ 2 నెలల ముందు నుంచే కసరత్తు ప్రారంభించింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక క్యూ లైన్లను అధికారులు ఏర్పాటు చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా ముత్తారాంలోని త్రికుటాలయంలో శ్రీ సిద్దేశ్వర మహారాజ్ స్వామివారి విగ్రహాలను పునఃప్రతిష్ఠించారు. 108 మంది దంపతులతో సుదర్శన యాగం మృత్యుంజయ హోమం చేయించారు. నల్గొండ జిల్లాలోని పూర్వగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 21వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు జరుగుతాయి. అనంతరం ఈ నెల 22 నుంచి 28 వరకు శ్రీ పూర్ణగిరి లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా విజయనగరం జిల్లా పార్వతీపురం బెలగాం రైల్వే స్టేషన్ వద్ద రైతులు కార్మిక సంఘాలు ఆందోళన నిర్వహించాయి. తక్షణమే ఆ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త అగ్రి చట్టాలను రద్దు చేయాలంటూ ఒంగోలులో రైతు సంఘాలు నిరసన చేపట్టాయి. వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ అటు దేశవ్యాప్తంగా రైతుల రైలు రోకో నిర్వహించారు. ఉత్తర భారత్లో పలు రైళ్లను రద్దు కాగా ఇక మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. ఇక హర్యానాలో పలు ప్రాంతాల్లో రైళ్లు ముందుకు కదలకుండా రైతులు రైల్వే ట్రాక్లపై ఆందోళనకు దిగారు. పశ్చిమ బెంగాల్ను బంగారు రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకే బీజేపీ పోరాడుతుందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మమతా బెనర్జీ సర్కారును ఓడించి బీజేపీను అధికారంలోకి తేవడం మాత్రమే తమ లక్ష్యం కాదని, ఇక్కడి పరిస్థితుల్లో మార్పు తేవడమే తమ లక్ష్యమన్నారు. అమిత్ షాను ఉద్దేశించి మమతా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తొలుత తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై పోటీ చేయాలని, ఆ తర్వాత తన గురించి ఆలోచించాలని సవాల్ విసిరారు. రాత్రింబవళ్లు వారు తమ గురించే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా తమిళసై బాధ్యతలు స్వీకరించారు. లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న కిరణ్ బేడీని తొలగిస్తూ ఈ నెల 16న ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో తమిళసైకి అదనపు బాధ్యతలు అప్పగించారు. అన్నా డిఎంకే జనరల్ సెక్రటరీ పదవిని తిరిగి దక్కించుకునేందుకు కోర్టును ఆశ్రయించారు శశికళ. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు వ్యతిరేకంగా పిటిషన్ వేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట కార్మిక శాఖ మంత్రి జాకీర్ హుస్సేన్పై దుండగులు క్రూడ్ బాంబులతో దాడి చేశారు. ముషీర్బాద్ జిల్లాలోని రఘునాథ్ గంజ్ నుంచి కోల్కతాకు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. మంత్రి జాకీర్ హుస్సేన్ తీవ్రంగా గాయపడ్డారు. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్పై కుట్ర కోణాన్ని కొట్టి పారేయలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఆయనపై వచ్చిన లైంగిక వేధింపుల కేసు కొట్టివేసింది. భాగ్యనగరం ఫ్యాషన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని వర్ధమాన నటి కామాక్షి అన్నారు. హైదరాబాద్ నోవోటల్లో ఈ నెల 25 నుంచి 3 రోజుల పాటు జరగనున్న హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ బ్రోచర్ను మోడల్స్తో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఐపీఎల్ 2021 ఆటగాళ్ల వేలం చెన్నైలో జరిగింది. సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ క్రిస్ మారిస్ ఐపీఎల్ వేలంలో సంచలనం సృష్టించాడు. అతను ఏకంగా 16.25 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు నెలకొల్పాడు. రాజస్థాన్ రాయల్స్ టీం అతడిని భారీ మొత్తానికి కొనుగోలు చేసింది.